దివాళి పండక్కి పటాకులు గాలుస్తూ ఉంటాం, టపాకాయలు వేలుస్తుంటే కొన్ని చుచ్చుబుడ్డులాగా తుస్సమంటూ ఉంటాయి. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, గతంలో నేషనల్ ఫ్రంట్కి అధ్యక్షుడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశంలో నిరంకుశకృతంగా భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ వారసులని ఉరిదీస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోదీ రాజ్యాంగ సంస్థలన్నింటిని కూడా, ఎలక్షన్ కమిషన్ని, ఆర్బీఐని, సిబిఐ, ఈడీ, సాక్షాత్తు వాళ్ళ ఆర్ఎస్ఎస్ నాయకులు గౌరవ సుప్రీంకోర్టునే శాసిస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. ఇట్లాంటి తరుణంలో రాఫెల్ ఎయిర్క్రాఫ్ట్ పర్చేజింగ్లో వేలాది కోట్ల అవినీతికి పాల్పడ్డ మోదీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు తీసుకుంటున్న నాయకత్వానికి మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాలని ఇటు రాహుల్ గాంధీ గారిని కలిసి శరద్ పవార్ని, ములాయం సింగ్ యాదవ్ని, మిగతా జాతీయ నాయకులను కలవడానికి వారు ఢిల్లీకి వచ్చి కలవడం జరిగినది. ఇది రాష్ట్ర రాజకీయ దేశ రాజకీయాలకు ఒక మార్పుకు నాంది అవుతుంది. తెలుగుదేశం ఉనికే లేదు తెలంగాణలో. అమరావతి శంకుస్థాపనకి వెళ్ళి రొయ్యల కూర తిని నువ్వుల చారు దాగొచ్చి బెజవాడ కనకదుర్గమ్మకు ముక్కు పుడకలు కానుకలుగా ఇచ్చొచ్చి తెలంగాణలో మాత్రం మొండి చేయి చూపిస్తూ నా ఎల్లమ్మ పోచమ్మ గుడ్లకి ఇచ్చింది ఏమీ లేదు, తెలుగుదేశం ఉనికే లేదనుకుంటున్న అవాయి చెప్పులేసుకొని తిరిగే హరీష్ రావు, నీ అబద్ధాలకు ఒక లిమిట్ ఉండాలి. నీ జీవితంలో ఓ డొక్కు మోటార్ కార్లో తిరుగుతూ అవాయి చెప్పులో ఉన్న నీవు గతంలో పద్మాలయ స్టూడియోస్ పైన, ఐఎంజీ భూముల పైన, ఎన్ కన్వెన్షన్ పైన వేసిన కేసులు ఎందుకు విరమించుకున్నావు? దాంట్లో ఎంత అవినీతికి పాల్పడ్డావు? ఆంధ్ర కార్పొరేట్ సంస్థలైన శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలలో నీ వాటా ఎంత, నీ మరదలి వాటా ఎంత? నీ బామ్మర్ది తమ్ముడు తారక రామారావు, తెలుగుదేశం ఉనికి లేనప్పుడు మీ లాగులు ఎందుకు దడుస్తూ ఉన్నాయి? నీ పేరులోనే తెలుగుదేశం నాయకుడు, తెలుగు ప్రజల ఆరాధ్య నటుడైన ఎన్టీ రామారావు పేరు పెట్టుకొని నీ టికెట్ కొరకు, నీ రాజకీయ భవిష్యత్తు కొరకు నీ అయ్యా ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకొని నీ పేరు మార్చినప్పుడు నీకు ఆత్మగౌరవం లేదా? ఇప్పటికీ నీకు సిగ్గు శరం అనిపించట్లేదా? తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు కలిసినంత మాత్రాన ఎందుకు మీకు లాగులు దడుస్తూ ఉన్నాయి, చెమటలు గక్కుతూ ఉన్నారు? 4.5 సంవత్సరాల నుంచి మీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సాధించింది ఏంటి? కాంగ్రెస్ పార్టీ 137 చరిత్ర కలిగిన పార్టీ. అటు తెలుగుదేశం నాయకుడు కానీ మీ అయ్య కానీ రాజకీయ వనమాలు నేర్చింది కాంగ్రెస్ పార్టీలో. అందుకే బామ్మార్దులు, బావబామ్మార్దులు కలిసి భావోతాలు వేయకండి, బట్టబాజు మాటలు మానుకోండి. ఒక మంత్రి పదవులు అపధర్మ మంత్రి పదవి స్థానంలో ఉన్నారు, ఎమ్మెల్యేలుగా గెలిచినారు. 4.5 సంవత్సరాల నుంచి మీ పరిపాలనలో ఏమి సాధించిర్రు, ఏమి పీకేసిర్రు అది చెప్పండి తెలుగు తెలంగాణ ప్రజలకి. కాంగ్రెస్ పార్టీ ఇటు తెలుగుదేశంతో, టీజేఎస్ తోటి, సిపిఐ పార్టీతో పొత్తులు తెలంగాణ ప్రజల బిడ్డల భవిష్యత్తు కొరకు బంగారు తెలంగాణ అంటూ బతుకు తెరువు భారము చేసి తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేసి నిరుద్యోగులు రైలు కింద పడిపోయి చనిపోతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర కాపాడడానికి, తెలంగాణ రాష్ట్ర ఆస్తులు కాపాడడానికి
తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కొరకై తెలంగాణ ప్రజల పార్టీగా తెలంగాణ ప్రజల వద్దకు పరిపాలనగా ఈ ప్రజా ఫ్రంట్ ఏర్పడింది. రేపటి జరిగిపోయే ఎన్నికలు తెలంగాణ ప్రజలకి విన్నపం. ఈ టిఆర్ఎస్ పార్టీ చిచ్చుబుడ్డి లాంటిది, పైకి ఎగురుతుంది, తుస్సున పోతుంది, పేలని టపాకాయ. 7th రోజు డిసెంబర్ జరిగే ఎన్నికలలో ఈ టిఆర్ఎస్ టపాకాయ పేలదు, తుస్సుమని తుడుచుకుపోతుంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి. ఈ 4 సంవత్సరాలలో మీరిచ్చిన హామీలు ఏందో బయట పెట్టండి. తమ్మి తారక రామారావు, నువ్వు మంత్రి కాగానే హైదరాబాద్ నగరంలో 6 నెలల లోపల ఫ్రీ వైఫై అని మాట్లాడు. నీకొచ్చిన అంగ్రేజీతోటి అమెరికన్ యాక్సెంట్ తోటి యాపిల్ సీఈఓ వస్తే యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ టిమ్ కుక్ అంటూ మాట్లాడి ఇక్కడికి వస్తుందని ప్రగల్భాలు పలికినావు. ఆ యాపిల్ సంస్థ కాస్త బెంగళూరుకి వెళ్ళి నీ అవినీతికి భయపడి బెంగళూరులో మ్యానుఫ్యాక్చరింగ్ మొదలుపెట్టింది, నిజం కాదా? నీవు నిర్వహిస్తున్న ఐటీ శాఖలో 7,221 కంపెనీలు మూత వడ్డై, నిజం కాదా? నీ ఐటీ ఐటీ హబ్ ఒక గబ్బుగా తయారు చేసి నీ ఐటీ హబ్ అధిపతి ఆంధ్ర వాడు కాదా? లేక నీ పార్ట్నర్గా ఉన్న కాల్ హెల్త్ రామలింగరాజు కోడలతో నీకున్న అక్కడ వ్యాపార సంబంధాలు కావా? ఆంధ్ర ప్రజలతో వ్యాపారాలు చేస్తూ వాళ్ళ ఎంగిలి మెతుకులు దీని బతికే తమ్మి తారక రామారావు, నీకు సిగ్గు శరమునుంటే, ధైర్యం ఉంటే, మోరల్ అథారిటీ ఉంటే ఈ 4 సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం, నీ యొక్క ప్రభుత్వం వాట్సాప్లో పంపితే రోడ్లు బాగా పెరిగినవు, హైదరాబాద్ నగరాన్ని డల్లాస్గా మారుస్తానన్నావు, మంచినీళ్ళ సరస్సుగా హుసేన్ సాగర్ అని మీ అయ్య మాట్లాడినాడు, కాయిన్ వేస్తే కనబడుతుందని చెప్పి మాట్లాడినావు, డాల్ఫిన్లు ఆడుతుందన్నావు. నీవు నిర్వహిస్తున్న మెషిన్ భగీరథ అత్యంత అవినీతి కంపు, దాంట్లో నల్లా నీళ్ళు ఇయ్యకుండా ఓటు అడగనన్నావు. నీ బామ్మర్ది తెరిచిన పబ్బులలో తాగిన మైకంలో చెప్పినవా, లేక రాత్రి 1 గంటల వరకు పబ్బులు తెరుస్తూ ఇవాళ యువతని మత్తుల లోను గావిస్తూ హైదరాబాద్ డ్రగ్ ట్రాఫికింగ్లో కూడా డ్రగ్స్ అమ్మకాలలో బారులలో బీర్లు అమ్మే దుకాన్లలో కేటీఆర్కి ప్రత్యక్ష వాటాలున్నాయి? చర్చకు మోస్తారా? నువ్వు నీ బావగారు వస్తే రండి. 4.5 సంవత్సరాలు మీరు చేసిన అభివృద్ధి ఏంటి అది చెప్పుకొని ఓటు అడగండి, దమ్ము ధైర్యం ఉంటే. ఈ ఎన్నికలు 4 రావులే, ఆ 4 వీళ్ళ అవినీతితో అందలానికి ఎక్కి తెలంగాణ అధోగతి పాలు చేసిన మీకు, మీ కుటుంబంకి తెలంగాణ ప్రజల మధ్యన పోటీ, ప్రజాఫ్రంట్ మధ్యన, తెలంగాణ రాబందుల సమితి పార్టీ మధ్యన పోటీ. తెలంగాణ బకాసురుడిగా మారిన చంద్రశేఖర్ రావు రాజకీయ వధ 7 డిసెంబర్ను మొదలు కాబోతా ఉన్నది. ఈ ప్రజా కూటమి అధికారానికి రాబోతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అటు జాతీయ స్థాయిలో 3rd ఫ్రంట్ అంటూ తాగిన మైకంలో నీ అయ్య తిరిగి వచ్చి కలకత్తా, భువనేశ్వర్, చెన్నై పోతే తన్ని వంపిస్తే తిరిగి కళ్ళ చెకప్ కూడా కాస్త కంటి చెకప్ చూపు కనబడకపోతే ఢిల్లీకి వెళ్ళి చెకప్ చేసుకొని వచ్చినాక తెలంగాణ నేలకొచ్చినాక తెలివి తెచ్చుకొని 3rd ఫ్రంట్ పక్కన పడేసి ప్రజలు గుర్తించురున్న ఒక చోట మోదీ ఏజెంట్గా మారడమని గుర్తించి ఆ కుట్ర బయటపడినందుకే తిరిగి వచ్చి మళ్ళీ అసెంబ్లీ రద్దు చేసుకున్నావు. నీ చాతగాని ఘనంతో ఎన్నికలకు వచ్చినావు, నీకు తగిన శాస్తి, ఎన్నికలు జరుగుతుంది. తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి, ఈ యొక్క ప్రజాకూట్యం అనేది రాజకీయ అధికారాన్ని కొరకు కాదు, తెలంగాణ ప్రజల ఆస్తులు కాపాడడానికి,
తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కాపాడడానికి, తెలంగాణ ప్రజల వద్దకే పరిపాలన తీసుకురావడానికే జరుగుతున్న ఈ పొత్తు 200% విజయం సాధిస్తుంది. ఇతను చెప్పే మాటలు నమ్మకండి. 100 సీట్లు కాదు కదా, అందులో 4వ వంతు సీట్లు కూడా గెలవలేదు ఈ టీఆర్ఎస్ పార్టీ. ఒకటే ఆలోచించండి, మేము ఈ 4 సంవత్సరాలలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం, ఓటేయండి అని ఎక్కడ అడగట్లేదు. ఆంధ్ర తెలంగాణ అంటూ, చంద్రబాబు అంటూ మరొక్కసారి ఎమోషన్స్ రేకొత్తెచ్చినట్టుగా నిజాంపేటకెళ్ళి సిగ్గు లేక క్షమాపణలు చెప్తాడు, మహబూబ్ నగర్కి వెళ్ళి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్న తమ్మి తారకరావు మాటలు నమ్మకండి. తెలంగాణ ప్రజలు ఈ 7వ తారీఖున ఈ ప్రజాకూటమికి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇంకొక విషయం చెప్పాలి, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. పల్లా రాజేశ్వర్ రెడ్డి నిన్న ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్ళు, కాలేజీలు, జూనియర్ కాలేజీలు, పీజీ కాలేజీల యొక్క కొందరు టీఆర్ఎస్ పార్టీ తొత్తులుగా అయిన కొందరి దగ్గర పెట్టుకొని, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు నీ సంపాదన అంతా ఈ ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ఇంజనీరింగ్ మిగతా కళాశాలలు తెరిచినవు, ఏ విద్యా సంస్థల వ్యాపారం చేసి ఎదిగినవో ఆ విద్యా సంస్థలకి గత 4 సంవత్సరాల మీ పార్టీ ప్రభుత్వంలో ఫైర్ సర్టిఫికేషన్ కానీ ట్రాఫిక్ ఎన్ఓసీలు కానీ ఈ 4 సంవత్సరాల కాలంలో 6,751 కోట్లు తిరిగి ఫీజు రియంబర్స్మెంట్ జరగలే. ఈ 4 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు జరిపించలే? ఫైర్ డిపార్ట్మెంటు అప్రూవల్ కానీ ఎన్ఓసీలు ఎందుకు ఇప్పించలే? అయినా నీకున్న స్థాయి ఎంత? నువ్వు ఒక మంత్రివి కాదు, 4 సంవత్సరాల నుంచి చెయ్యని చేతగాని వాడివి, ఒక బ్రోకర్గా పనిచేస్తూ ఉన్నావా? మీ ప్రభుత్వం ఈ కాలేజీల మధ్యన బ్రోకర్గా ఉంటావా? నీకేం అధికారం ఉందని చెప్పి హామీ ఇస్తూ ఉన్నావు? ఈ 4 సంవత్సరాల నుంచి తమ కుటుంబ సభ్యుల పుస్తకాడికెళ్ళి తాకట్టు పెట్టుకుని ఈ ప్రైవేట్ యజమాన్యం కాలేజీలు నడిపిస్తూ ఉన్నాయి. తల్లిదండ్రులకి ఫీజులు కట్టలేకపోతూ ఉన్నారు. బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ వర్గాలు చదువుకునే ఈ కాలేజీలలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వేలాది పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దగలిగినాం. పిల్లల భవిష్యత్తుకు దోహదపడుతున్న ఈ కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ని నిర్వీర్యం చేస్తూ 100లాది డిగ్రీ కాలేజీలను మూసేపించి, ఇంజనీరింగ్ కాలేజీలను మూసేపించి, ఆంధ్ర వాళ్ళకు సంబంధించిన శ్రీ చైతన్య నారాయణ కాలేజీల వాటాలు తీసుకొని వెలాసిటీలు తెరిపించి మీరు వెలగబెట్టిందేంటి? మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాం, నువ్వు అధికారులను పురిగొల్పి ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ KG-2 PG విద్యా సంస్థల పైన బెదిరిస్తే, దాడి చేస్తే నీ లాగులుడగొడతాం. వచ్చే 7వ తారీఖున మీ ప్రభుత్వం ఎట్లా కూలిపోతుంది, నీ పార్టీ పతనం అయిపోతుంది. నీకేమాత్రం నీతి నియమం ఉంటే కొంచెమన్నా ఏ వ్యాపారమును ఎదిగినవో ఆ విద్యా సంస్థను నిర్వీర్యం చేస్తున్న నీ పార్టీ నాయకుడు ఆంధ్ర కార్పొరేట్ సంస్థల ద్వారా వాటాలు తీసుకొని తెలంగాణ బిడ్డల విద్యా సంస్థలను మూసేపించి తెలంగాణ బిడ్డల చదువు లేకుండా చేస్తున్న దుర్మార్గుడు నీ కేసీఆర్ ఒప్పించి ఎందుకు సాధించలే? ఇవాళ మరొక్కసారి ప్రభుత్వం వస్తే సాధిస్తానని చెప్పడం బుకాయించడమే కాకుండా బకాసురుడిలాగా మేసి
నువ్వు బుకా ఇస్తే నమ్మడానికి సిద్ధంగా లేరు. ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవైతే కాంగ్రెస్ మద్దతు తెలుపుతున్నాయో మీరంతా తెలంగాణ తరగని ఆస్తి. మిమ్మల్ని కాపాడుకుంటాం, మిమ్మల్ని బెదిరించే వాళ్ళని లాగుడూడగొట్టి కొడతామని చెప్తూ అధికారులకు హెచ్చరిక. వస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు టీఆర్ఎస్ పార్టీ అపధర్మ ముఖ్యమంత్రి మాటలు విని ఈ విద్యా సంస్థల పైన దాడులు చేస్తే మాత్రం జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. మీ ఉద్యోగాలు ఊడగొడతాం మా ప్రభుత్వం వచ్చినాక అని కూడా చెప్తా ఉన్నాం. మైనార్టీ ఉన్నా ఉర్దూ పేపరే, ఉర్దూ అండ్ మున్సిపల్ ఉన్నరా సియాసతే ఏక్ ఇస్ పే కర్ లీజియే. ఆజ్ హమ్ ఎంఐఎం కా నేతా హైదరాబాద్ కా సాంసద్ అసదుద్దీన్ కా ఓవైసీ కా బయాన్ దేఖా హై. వో సంగారెడ్డి మే ఏక్ జల్సా రఖ్కర్ ముసల్మాన్ భాయీ బహన్ పరివార్ కో టీఆర్ఎస్ పార్టీకు మదత్ దేనే కే లియే పూచ్ రహా హై. హమ్ ఓవైసీ సాహబ్ సే సీధే సీధీ బాత్ పూచ్తే హై, ఆప్ ఇస్కా జవాబ్ దీజియే. ఆప్ కహ రహే హై టీఆర్ఎస్ పార్టీకు మదత్ దేనే కే లియే ఆప్కా టీఆర్ఎస్ పార్టీ కా అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అఖ్లాక్ హత్యాకే ఖిలాఫ్ మూ కోలా క్యా? తుమారా సాథీ జో నిజామాబాద్ కా సాంసద్ కవితా రావ్ నా మోదీకే ఖిలాఫ్ నా బీజేపీకే సర్కార్కే ఖిలాఫ్ లవ్ జిహాద్ జిహాద్కే నామ్ పర్ గో రక్షక్కే నామ్ పర్ మాసూమ్ ముసల్మాన్ బచ్చోం కా జో హత్యా హువా ఉస్కే ఖిలాఫ్ కభీ బాత్ కియా యా ఆవాజ్ ఉఠాయా క్యా సాంసద్ మే? జో మోదీ సే సెల్ఫీ ఉతర్నే మే జితనా ఖుషీ హోతీ హై కవితా రావ్ కో జబ్ అఖ్లాక్ కీ హత్యా హువా క్యో ఉస్నే జవాబ్ నహీ ఖోలీ నా సాంసద్ మే బాత్ క్యో నహీ కియా? ఔర్ దూసరీ బాత్ జో మోదీ కో ఝుకాకర్ జో జోనల్ సిస్టమ్ కా హాసిల్ కియా కహనే వాలా కేసీఆర్ జో 12% రిజర్వేషన్ ముసల్మాన్ కే లియే క్యో హాసిల్ నహీ కియా? జబ్ 12% ముసల్మాన్ కా రిజర్వేషన్ కో జబ్ హాసిల్ నహీ కియా తో ఉస్కీ తరఫ్దారీ అబ్ క్యో కర్ రహే హో? యే కేసీఆర్ ఛోటా మోదీ నహీ హై క్యా? జో మోదీ కీ తరఫ్దారీ కర్నే వాలా మోదీ కీ గులాం జో కేసీఆర్ బన్ గయా జో నోట్ బదిలీ మే జిఎస్టీ మే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి కీ చునావ్ మే హర్ కోయి మోదీ కీ కామ్ కో మదద్ దేనే వాలా ఛోటా మోదీ ఉస్కీ తరఫ్దార్ ఆప్ కిస్ సూరత్ రే కహ రే హో ఔర్ కౌన్ సీ సూరత్ రహకే ఆప్ ముసల్మాన్ భాయీ బహనో కో కేసీఆర్ కు మదద్ దేనే కే లియే పూచ్ రే హో? ఆప్ దూసరీ బాత్ కహే ముసల్మాన్ కి గురుకుల్ రెసిడెన్షియల్ స్కూల్ ఆజ్ తెలంగాణ కా ఆబాదీ ముసల్మాన్ కా 12-14% హై. అగర్ 15,000 బచ్చే అగర్ ఈ గురుకుల్ స్కూల్ మే పడ్ రే తో బాకీ బచ్చే కహా జానా హై? కోయి ఉర్దూ మీడియం టీచర్ కా అభీ తక్ రిక్రూట్మెంట్ హువా యా కితనే ఉర్దూ మీడియం స్కూల్ కి హిఫాజత్ మే కుచ్ ఫండ్ అలోకేట్ కియా? ఖాళీ 15,000 బచ్చే అగర్ పడ్ రే తో బాకీ ముసల్మాన్ భాయీ బహనో కే బచ్చే కహా జానా హై? ఇస్కీ జవాబ్ దేకర్ ఫిర్ ఆప్ ఓట్ మాంగనే కే లియే ఔర్ కేసీఆర్ ఔర్ టీఆర్ఎస్ పార్టీ కు ఓట్ మాంగనే కే లియే ఆయే, నహీ తో ఆజ్ ముసల్మాన్ భాయీ బహన్ కామ్ భీ ఆప్కో జో ముసల్మాన్ కా గద్దార్ బనా ముసల్మాన్ కి హత్యా కర్నే వాలా మోదీ ఉస్కీ మదద్ దేనే వాలా ఛోటా మోదీ కేసీఆర్ కే మదద్ మే అగర్ ఆప్ ఓట్ పూచింగే ఆప్కో భీ కామ్ కే ఖిలాఫ్ ఏక్ నఫరత్ కర్నే వాలా నేతా బన్ జాయేంగే ఇతిహాస్ మే ఆప్కీ స్టోరీ ఖతమ్ హో జాయేగా. కూటమి సీట్ సర్దుబాటు సీట్ల కొరకి సీట్ల అలాట్మెంట్ ఇంకా జరగలే. మరొకసారి మీ అందరి ద్వారా ఒకటి విన్నపం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి,
తెలుగుదేశం పార్టీ, టీజేఎస్ పార్టీ, సిపిఐ పార్టీ వాళ్ళ వాళ్ళ ఏ యొక్క అసెంబ్లీ నియోజకవర్గాలు కావాలో అడిగినారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఒక్క అసెంబ్లీ స్థానాలలో అంగీకారం కుదరలే. టీడీపీ, టీజేఎస్, సిపిఐ 14గా 14గా ఆ సంఖ్య కూడా ఇంకా తేలలే. కాంగ్రెస్ పార్టీ తరఫున అన్నిటికన్నా ముఖ్యంగా బీసీలకు మైనార్టీలకు వచ్చే సీట్లని ఈ టీడీపీ, టీజేఎస్, సిపిఐ పార్టీని అడగొద్దని చెప్పి కోరడం జరిగినది. మీరు అడుగుతున్న సీట్లలో మరీ అగ్రవర్ణాలకి అవుతే సామాజిక న్యాయం చేయలేము. సమాజంలో ఉన్న 50% బీసీలకి, అత్యంత బలహీన వర్గ కులాలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని మనం ప్రజాపార్టీగా, ప్రజా ఫ్రంట్గా ఏర్పరుస్తున్నాం కాబట్టి ఆ సంఖ్యను కూడా దృష్టిలో పెట్టుకొని ఆయా అసెంబ్లీ స్థానాలను అడగాలని చెప్పి టీడీపీని కోరినము. టీడీపీ కోరుతున్న స్థానాలలో మాకు బలమైన నాయకులు, బలహీన వర్గ నాయకులు ఉన్న చోట్ల ఇవ్వడానికి కష్టమవుతుందని కూడా టీడీపీకి, టీజేఎస్కి చెప్పడం జరిగినది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీ నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు. రేపు కానీ ఈ స్క్రీనింగ్ కమిటీ ఫైనల్గా కూర్చొని రాహుల్ గాంధీ గారు మిగతా రాష్ట్రాల్లో ప్రచారంలో ఉన్నారు, వారు వచ్చిన వెంటనే సిఈసి ఏర్పాటు చేసుకొని దివాళీ రోజన్న ప్రకటించాలని ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంది. లేకపోతే దివాళీ తర్వాత ఒక 2 రోజులన్నా కూడా ఈ మిత్రపక్షాల లిస్టు, కాంగ్రెస్ పార్టీ లిస్టు కూడా ఒకేసారి విడుదల చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. ఆ లిస్టు వాళ్ళు ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగినది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి మిత్రపక్ష పార్టీ లిస్ట్ ఇచ్చినారు. ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాళ్ళు పోటీ చేయాలనుకుంటున్నారో ఆ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సర్వే చేయించింది. ఆ సర్వే ప్రకారంగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా గెలిచే అవకాశాలు ఉంటే అలాంటి సీట్లు తీసుకొని మనం పరోక్షంగా టీఆర్ఎస్కి మద్దతు పలకకూడదని కూడా మాట్లాడడం జరిగినది. మిత్రపక్షాలు కూడా, వారి పార్టీ అధ్యక్షులు కూడా సీట్ల పంపకంలో బెట్టింపులకు పోకుండా, ప్రెస్టేజ్కి పోకుండా ఈ పొత్తు అనేది రాజ్యాధికారం కొరకు కాదు, ప్రజల తెలంగాణ భవిష్యత్తు కొరకు జరుగుతున్న ఈ పోరాటంలో కలిసికట్టుగా ఈ దుర్మార్గపు పరిపాలన కొనసాగిస్తున్న ఒక దుర్మార్గుడు పరిపాలన అంతం చేయాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ కూడా ఇన్ ప్రిన్సిపల్గానే నెల క్రితమే సీట్ల గురించి మాట్లాడక ముందే ఈ కలయిక అనౌన్స్ చేయడం జరిగినది. దానికి అన్ని పార్టీలు కూడా కట్టుబడి ఉన్నాయి. ఒక మెట్టు ఎక్కి దిగడానికి కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, టీఐడిపి కానీ, టీఆర్ఎస్, టీజేఎస్, సిపిఐ పార్టీ కూడా సిద్ధంగా ఉన్నాయి. కొన్ని టీఆర్ఎస్ పార్టీ అక్రమ సంబంధమైన, అక్రమ పుత్రులైన టీ న్యూస్, నమస్తే తెలంగాణ లాంటి వాళ్ళు రోజు కక్ష కట్టుకొని ఈ పొత్తులు చెడిపోతున్నాయంటూ, అమరావతి అంటూ, ఆంధ్రప్రదేశ్ అంటూ మాట్లాడి రాస్తూ ఉన్నాయి. ఈ అక్రమ సంతానాలు ఎన్ని మీడియా 4వ ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన ఈ మీడియా మొత్తాన్ని, అంటే దాన్ని నిర్వీర్యం చేస్తూ తన సొంత పార్టీ భవనంలో టీవీ ఛానళ్ళు తెరుచుకొని అక్రమ ఆస్తులతోటి టీవీ ఛానల్, న్యూస్ పేపర్ నడుపుతున్న టీఆర్ఎస్ పార్టీ యొక్క అక్రమాలని ప్రజలు గుర్తించాలి. ఈ టీ న్యూస్ని, నమస్తే తెలంగాణ కూడా బహిష్కరించాలని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవి రాసేటివి పార్టీ కరపత్రాలు, చూపించేటివి అబద్ధాలు, వీటిని నమ్మొద్దు. వీళ్ళు సృష్టించే వదంతులను కూడా నమ్మొద్దని కూడా తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాం. ఇవన్నీ ఊహాగానాలు, ఇవన్నీ ఎలక్షన్ సమయంలో ఇట్లాంటివి సృష్టించి మన విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అట్లాంటి ఊహాగానాలు నమ్మొద్దని కోరిక. ఈ వదంతులు సృష్టించడంలో, అబద్ధాలు చెప్పడంలో టీఆర్ఎస్ పార్టీ ఆరితేరిన వాళ్ళు. కల్వకుంట్ల కుటుంబం మారు పేరే అబద్ధాలు చెప్పడం.
దాని పైన నేను విచారించడం జరిగినది. అటు తెలుగుదేశం పార్టీ నాయకుడు గాని చంద్రబాబు నాయుడు గారు సీట్ల విషయంలో జోక్యం చేసుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తెలంగాణ బిడ్డ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, జగిత్యాల వాస్తవ్యుడు, మాజీ ఎమ్మెల్యే, మా అత్యంత సన్నిహితుడు ఎల్ రమణ గారికే అప్పజెప్పినడు. ఆ తెలుగుదేశం పార్టీ తెలంగాణ కమిటీలో ఖమ్మం నాయకుడు, మాజీ ఎంపీ, తెలంగాణ కొరకై తను లోక్సభలో ఉద్యమం చేసినడు. కేసీఆర్ ఫామ్ హౌజ్లో పండుకొని లాబీలో కూర్చుని నిద్రపోతూ సిగరెట్లు తాగుతున్నప్పుడు నామా నాగేశ్వరరావు, రమేష్ రాథోడ్ కూడా లోక్సభలో యుద్ధం చేసినారు. సో అటు నామా నాగేశ్వరరావు ఉన్నాడు ఆ కమిటీలో, ఎల్ రమణ ఉన్నాడు, వీళ్ళంతా తెలంగాణ బిడ్డలే. వాళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖరరావు గారి యొక్క, చంద్రబాబు నాయుడు యొక్క జోక్యం తెలుగుదేశం పార్టీ టికెట్ల పంపకంలో అడగడంలో లేదు. ఇటు దేవేందర్ గౌడ్ గారు సీనియర్ తెలుగుదేశం నాయకుడు, మిగతా సీనియర్ నాయకులు దీంట్లో ఈ చర్చలలో పాల్గొంటూ ఉన్నారు. సీట్లు అడగడంలో కూడా సీట్ల కొరకు చేయడం వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. దేవేందర్ గౌడ్ గారు, ఎల్ రమణ గారు, నామా నాగేశ్వరరావు గారు, మిగతా టీడీపీ తెలంగాణ నాయకులే చర్చిస్తారు తప్పితే దీంట్లో చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకోవట్లే. అట్లాగే రాహుల్ గాంధీ గారు కూడా జాతీయ అధ్యక్షుడిగా సీట్ల పంపకం విషయము స్థానికంగా రాష్ట్ర స్థాయిలో జరగాలని ఆదేశించినడు. చంద్రబాబు నాయుడు గారు కానీ కోదండరాములు గారు కలిసినప్పుడు కూడా రాహుల్ గాంధీ గారితో కనీసం 10 సెకండ్లు అయినా కూడా సీట్ల పంపకం పైన, సీట్లు ఎన్ని సీట్లు ఇవ్వాలో దానిపైన చర్చ జరగలే. ప్రత్యక్ష సాక్షిని నేను అక్కడే ఉన్నాను, ఇది నిజము. ఈ అబద్ధాలు హరీష్ రావు తమ్ముడు తారక రామ్ చెప్పేటివన్నీ అబద్ధాలు. వాళ్ళు చర్చని ప్రజల దృష్టి మళ్ళిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు విషయాలు, ప్రజల కష్టాల దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ జాగో తెలంగాణ అంటే వాళ్ళ తెలంగాణ తెలంగాణ మేల్కొన్నది కల్వ కుటుంబాన్ని బగాయించడానికి సిద్ధంగా ఉన్నది. వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఫామ్ హౌజ్లో వండుకొని ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు మరొక్కసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు. देखिए ये हरीश राव और उनके परिवार में जो भी झगड़ा है वो एक बड़ा नाटक है. वो गुमराह कर लोगों की दृष्टि बदलाने की कोशिश कर रहे हैं. ये तो सच है मामा और दामाद में, साला और बोने में, साली और बोने में बहुत कुछ झगड़ा कुछ है, होगा, जो भी होगा उनका परिवार की समस्या है. उसमें कांग्रेस की कोई लेनदान नहीं है, ना कांग्रेस का कोई उसमें चिंता नहीं है. कांग्रेस की चिंता है तेलंगाना की जनता के साथ, जो तेलंगाना का युवा के साथ, तेलंगाना के कार्मिक कर्षकों के साथ है, जो किसान है, मजदूर है, उनके खिलाफ, उनके पक्ष में कांग्रेस काम करती है. तो कलवकुंटला परिवार में जो भी अगर झगड़ा हुआ भी है तो हमें कोई चिंता नहीं है, ना हमें कोई इसमें दिलचस्पी है. और वंटेरू प्रताप रेड्डी को अगर हरीश राव फोन किया तो क्या हो सकता है. तो दोनों जो बात कर रहा है तो कांग्रेस ऑफिशियली पार्टी के तौर से इसमें कोई टिप्पणी देना नहीं चाहती. ये बीजेपी का साजिश है, बीजेपी और आरएसएस की साजिश है. देश में कहीं चुनाव हो रहा है, किसी राज्य में अगर चुनाव हो रहा है तभी इनको राम मंदिर की याद आती है, राम की याद आती है, राम मंदिर की याद आती है. कांग्रेस तो राम रहीम को याद करती है और जनता को याद करती है. और दूसरी बात है, ये मुद्दा जो राम मंदिर की मुद्दा है वो सुप्रीम कोर्ट के ताकीद में है. उस पे चर्चा करना वो सब जुडिस होता है, कानून के खिलाफ होती है. जो कानून पे शपथ लेके मुख्यमंत्री जो बना
उत्तर प्रदेश का योगी आदित्यनाथ को पहले ये जवाब देना चाहिए, आप जहां मुख्यमंत्री हो कहीं आज की न्यूज अगर पत्रिका में देखेंगे एक नाबालिग बच्ची का अत्याचार अस्पताल में आईसीयू में हुआ है और खुद की गौरखपुर जहां से मुख्यमंत्री योगी आदित्यनाथ आता है वहां छोटे छोटे बच्चे ब्रेन ट्यूमर से मर रहा है। ये बेशरम गैर जिम्मेदारी मुख्यमंत्री योगी आदित्यनाथ जब सुप्रीम कोर्ट मंदिर इश्यू देख रहे हैं और आरएसएस नेता उसके खिलाफ सुप्रीम कोर्ट को दबाने की बात जो कर रहे हैं वो कानून का खिलाफ है और सुप्रीम कोर्ट को दबाव में ले आने की बात जो कर रहे हैं वो देश की हित में नहीं है। देखिए कांग्रेस हो या देश के हर नागरिक कुछ मुद्दे जब सुप्रीम कोर्ट में जाता है तो उसका तश्वा आए तलक अपने को चुप रहना चाहिए, इस पे बातचीत नहीं करनी चाहिए, वो कानून के खिलाफ और कोर्ट के खिलाफ होता है। सुप्रीम कोर्ट एक देश का सबसे बड़ा उन्नत न्यायस्थान है, उसकी इंतजार करना हिंदू मुसलमान सबके हित में है। धन्यवाद, थैंक यू।